Kavargam, Kapileshwarapuram Mandalam, Tekilo, Mandavyapuram Manikantuduga, Peruganchina, Sri Ayyappa Swami Vari Uregimpu, Angaranga Vaibhavanga Jarigindi. Ayyappa Swamulu, Swami Vari Serenu Ghoshato, Teki Gramam Marumroginchaaru. Maladharana Chesina Swamulu, Bari Uregimputo, Guru Swami Kosetti Srinivasu Parvati Dampatulu, 18వసారి మాలాధారణ కొబ్బరి మొక్కతో శబరిమల యాత్ర సందర్భంగా గ్రామాల ప్రధాన కోడలిలో ఊరేగించడంతో గ్రామ ప్రజలలో ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. స్వామిశరణం స్వామి శరణం యొక్క పరమ పావనమూర్తి అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క పరమ పవిత్రమైనటువంటి లక్షబిల్వార్చన కార్యక్రమం ఈరోజు టేకి గ్రామంలో కోసిటి శ్రీనివాసరావు గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో అతను శబరిమల 18వ సంవత్సరం శబరిమల యాత్ర చేస్తున్నటువంటి సందర్భంగా జరిగింది. ప్రమారమి 300 మంది అయ్యప్పలు, ప్రమారమి 600 మంది భక్తులతో అత్యంత వైభవంగా యొక్క పూజా కార్యక్రమం జరిగింది. కలియుగంలో మానవుల యొక్క కోరికలు తీర్చడానికి అలాగనే ఏనాడో త్రేతాయుగంలోనే అవతారం చెందినటువంటి వాడు హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి మహిషి అనేటటువంటి రాక్షసును సంహరించడానికి భూలోకంలో మొట్టమొదటి జన్మగా ధర్మశాస్త్ర అవతారంలో కైలాసంలో అవతరించి తర్వాత భూలోకంలో మణికంఠ అవతారంతో స్వామివారు వచ్చి 16 సంవత్సరాలు భూమి మీద వసించి ఆ యొక్క మహిషిని సంహరించి కైలాసానికి వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క గుర్తులు, స్వామివారి యొక్క ఆశీస్సులు భూలోకానికి అందించాలనే సంకల్పంతో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట నాడు త్రేతాయుగంలో పరశురాముడి చేతుల మీదుగా కేరళ రాష్ట్రంలో పంపానదీ తీరంలో ప్రతిష్ట చేయడం జరిగింది. 35 లక్షల సంవత్సరాల క్రితమే ఇది బ్రహ్మాండ పురాణం పద్మపురాణం మనకు తెలియజేస్తున్నాయి. స్వామివారి ఆలయం ముందు అమ్మవారు మహిషిని సంహరించడానికి ఇచ్చినటువంటి 18 శక్తియుధాల్ని 18 మెట్లుగా వచ్చారు. స్వామివారి యొక్క పంచలోహ విగ్రహాన్ని పరశురాముడి చేత ఆనాడు ప్రాణ ప్రతిష్టాపన చేయించారు. నాటి నుంచి నేటి వరకు ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా ఆ శబరిమల పీఠంలో కొలువైంది స్వామివారు. భక్తులందరి యొక్క ఆర్తిని తీర్చేట్టిన కొంగు బంగారం దైవంగా కొలువై ఉన్నాడు. అయితే స్వామివారి ఆలయం ఉండేటటువంటి 18 మెట్లకి స్వామివారికి పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం చేయడం అనేటటువంటి దానవాయితీగా వస్తుంది. అయ్యప్ప స్వామి మాల ధరించడానికి ఒక వర్గం అంటే మగవాళ్ళకి మాత్రమే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆడవాళ్ళు మరి ముక్కోటి దేవతలకి నమస్కరించి కుటుంబ యొక్క క్షేమం కోరేటువంటి ఆడవాళ్ళు తరించడం కోసం, మాల ధరించడానికి అవకాశం ఉన్నటువంటి భక్తులు తరించడం కోసం అయ్యప్ప స్వామి వారి స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పవిత్రమైనటువంటి పూజా విధానం ఇది. ఈ పూజా కార్యక్రమానికి అయ్యప్ప స్వామి వారు నేరుగా వచ్చి ఇక్కడ కూర్చుంటాడని భక్తుల యొక్క నమ్మకం. అటువంటి నమ్మకాన్ని పురస్కరించుకుని చేసేటువంటి యొక్క పడి పూజా కార్యక్రమాన్ని అంబల పూజ అంటారు, పిడక్కె పూజ అంటారు, కన్నె పూజ అంటారు, సమిష్టి పూజా కార్యక్రమం అంటారు. ఈ పూజా కార్యక్రమంలో గణపతి పూజా కార్యక్రమం చేసి మండపారాధన చేసి చక్కగా తదనంతరం కన్నెమూల మహాగణపతికి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి
మరి వనదుర్గ అయినటువంటి ఆవరణ శక్తి అయినటువంటి అమ్మవారికి పూజా కార్యక్రమం చేసి మతాంతరమైన అయ్యప్ప స్వామి యొక్క శిష్యుడు కాబట్టి వావర్ స్వామి వారికి పూజా కార్యక్రమం చేసి తర్వాత 18 మెట్లకి పూజ చేస్తాం. అయ్యప్ప స్వామి వారు మొట్టమొదటి మెట్టు మీద ఓంకార స్వరూపంగా, రెండవ మెట్టు మీద శివస్వరూపంగా, మూడవ మెట్టు మీద బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపంగా, నాలుగవ మెట్టు మీద బ్రహ్మస్వరూపంగా, ఐదవ మెట్టు మీద పంచబ్రహ్మ స్వరూపంగా, ఆరవ మెట్టు మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంగా, ఏడవ మెట్టు మీద సప్తమహర్షి స్వరూపంగా, ఎనిమిదవ మెట్టు మీద దిక్పాలక స్వరూపంగా, తొమ్మిదవ మెట్టు మీద నవగ్రహ స్వరూపంగా, పదవ మెట్టు మీద దశావతార స్వరూపంగా, పదకొండవ మెట్టు మీద ఏకాదశ రుద్ర స్వరూపంగా, పన్నెండవ మెట్టు మీద ఆదిత్య స్వరూపంగా, పదమూడవ మెట్టు మీద మంత్రస్వరూపంగా, పద్నాలుగవ మెట్టు మీద చతుర్దశ భవన స్వరూపంగా, పదిహేనవ మెట్టు మీద నవసిద్ధి స్వరూపంగా, పదహారవ మెట్టు మీద షోడశ కళా స్వరూపంగా, పదిహేడవ మెట్టు మీద మోహిని స్వరూపంగా, పద్దెనిమిదవ మెట్టు మీద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కులవై ఉంటాడు. అది ఆ 18 మెట్లు కూడా అయ్యప్ప స్వామి స్వరూపం కాబట్టి అయ్యప్పలు కాలుతో తొక్కుతూ వెళ్తారు కాబట్టి ఆ యొక్క 18 మెట్ల మీద కూడా బంగారపు కలసలు పెట్టి కేరళ తాంత్రిక విధానంలో కేరళలో స్వామి యొక్క శబరిమల సన్నిధానంలో పూజా కార్యక్రమాలు చేస్తారు. భక్తుల విశ్వాసం కోసం ఇక్కడ వేడుకగా చేసే పూజా కార్యక్రమం కాబట్టి 18 మెట్ల మీద కూడా జ్యోతులు వెలిగించుకుంటూ ఆ 18 రూపాయలని తలుచుకుంటూ పావన 18 మెట్లకి కూడా భక్తులు ఎంతో విశ్వాసంగా పూజా కార్యక్రమాలు చేస్తారు. ఆ 18 మెట్లకే పూజా కార్యక్రమం అయిన తర్వాత పరమ పవిత్రులైన అయ్యప్ప స్వామి వారికి వెయ్యిన ఒక నామాలతో ఎన్ని వందల మంది అయ్యప్పలు కూర్చుంటే అన్ని లక్షలు పూజా కార్యక్రమం అవుతుంది కాబట్టి ఆ లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాన్ని చేసి చక్కగా ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి మరి ప్రీతిగా నీరాజన మంత్ర పుష్పాలు ఇచ్చి తదనంతరం శరణఘోషతో పంచరత్నాలతో మరి స్వామివారి యొక్క పడి పాటతో స్వామివారి యొక్క పవడింప సేవ హరిహరాచరణతో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసి భక్తులందరికీ కూడా మరి పూజా కార్యక్రమం చేసినటువంటి స్వామి చక్కగా అల్పాహారాన్ని ఇచ్చి ఆ స్వామి యొక్క అన్నదాన ఫలితాన్ని ఆ గృహస్థు పొంది గ్రామం అంతా కూడా తరించడం కోసం, తద్వారా రాష్ట్రం తరించడం కోసం, దేశం తరించడం కోసం, దేశం సర్వ సౌభాగ్యంగా ఉండడం కోసం ప్రజలందరూ కూడా ఎటువంటి ఈతి బాధలు అష్ట కష్టాలు లేకుండా మరి పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలనే సంకల్పంతో చేసే ఈ పూజా కార్యక్రమానికి భక్తులందరూ కూడా తరలివచ్చి అత్యంత వైభవంగా ఈ పూజా కార్యక్రమాలు చేస్తారు, చేసి తరిస్తారు. భక్తులు పూజ చేసి తరిస్తారు. పూజ చూడడానికి వచ్చినటువంటి నానయ్యప్పలు భక్తులందరూ కూడా చూసి తరిస్తారు. ఈ అందరినీ తరింపజేసేటువంటి ఈ పూజా కార్యక్రమానికి అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా తోడయ్యుండి కలియుగ ప్రత్యక్షం అయ్యప్ప స్వామి అందరినీ కూడా ఆశీర్వదించి ఆశీస్సులు అందజేసి ఏ విధమైనటువంటి ఇది బాధలు లేకుండా చేస్తాడు. స్వామి ఏ శరణమయ్య గురుస్వామి ఇంటి వద్ద పడి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కనుక మనం ప్రతి విషయంలోని దైవభక్తి అనేది ప్రతి ఒక్కరికి సహజం. ఆ సహజాన్ని మనం ప్రతి ఒక్కరిని ఆచరించడం స్వామి మాలధారణ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం.